ఏంటిది కాన్ఫ్లిక్ట్స్ తప్ప ఇంకేం చేయలేదా? అడ్జస్ట్ మాడు. అడ్జస్ట్ అన్న మాట తప్ప ఇంకేం అర్థం కాలేదు. నువ్వు ఆ ట్రావెల్ ఛానల్ చూడడం కొంచెం ఆపుతావా? అవలదా అంటే అంతే అని తమిళ్, అడ్జస్ట్ మాడి అంటే అడ్జస్ట్ చేసుకోమని కన్నడ. మనసులాయో? మళ్ళీ ఇదేంటి? నీకు తెలుగు ఇంగ్లీష్ తప్ప ఏం అర్థం కావా? నీకేదో పీవీ గారిల 17 భాషలు వచ్చినట్టు ఆ టీవీ ఛానల్ చూసి అర్థమైన భాషలన్నీ మాట్లాడేస్తున్నావు. మనసులాయో అంటే అర్థమైందా అని మలయాళం. చెప్పాల్సిన మ్యాటర్ తప్ప అడ్డమైన డిస్కషన్ అన్ని చేసేవాళ్ళని ఏమంటారు తెలుసా? సుబ్బు అంటారు. అసలే ఆకలేస్తుంది, నీతో గొడవపడే ఓపిక లేదు. ఇది తప్ప ఇంకేం చేయలేదు? బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ వరకు అడ్జస్ట్ చేసుకో. మధ్యాహ్నం నీకు ఫుడ్ ఫెస్టివల్, బోలెడ్ వెరైటీస్. ఆఫ్టర్నూన్ పార్టీ అరేంజ్ చేశారా? ఈ మంత్ నీ క్రెడిట్ కార్డు బిల్ 30,000 వచ్చింది, సో పార్టీలు గిటిల్ బంద్, ఏమున్నా ఇంట్లోనే చేసుకోవాలి. ఆ 30,000 సగం నువ్వు పెట్టిన షాపింగ్ బిల్లే ఉంటుంది, అది మాత్రం వద్దాను. ఏదైనా ఇంట్లో చేసుకోవడం అంటే నువ్వు చేస్తున్నావా ఏంటి? తేరగ్గా వండి పెడితే తిన్నావనే. పార్టీ లేక నువ్వు చేయక ఎక్కడి నుంచి వస్తే బోల్డ్ అండ్ వెరైటీస్ మీ పుట్టిన నుంచి ఎగురుకుంటూ వస్తాయి ఏంటి? మధ్యలో వాళ్ళని ఎందుకు తీసుకొస్తావు? నీలాంటి ఒడితో ఉండడానికి ఒప్పుకోవడమే వాళ్ళు ఇచ్చిన పెద్ద గిఫ్ట్, మళ్ళీ వండి వడ్డించడం కూడానా? పుట్టి బుద్ధెరిగాక నువ్వు నాకు వచ్చిన మహా అద్భుతమైన గిఫ్ట్ అని చెప్తున్నాను. ఇదో ఇది కూడా అయిపోయింది, నాకు మూలకు కూడా సరిపోలేదు. ఇప్పుడు ఇలా తింటేనే మధ్యాహ్నం అవన్నీ తినగలుగుతావు. అన్ని ఐటమ్స్ తినాలంటే పొట్టలో కొంచెం ఖాళీ ఉండాలి కదా. ఇందాక నుంచి మధ్యాహ్నం మధ్యాహ్నం 30 సార్లు అన్నావు, మ్యాటర్ మాత్రం మిల్లీమీటర్ కూడా కదలలేదు. ఉండొస్తున్నా. నువ్వు ఆఫీస్కి ఎందుకు వెళ్ళలేదు ఈరోజు? ఏం టాపిక్ మార్చుతున్నావు? కరెక్ట్ టాపిక్ మాట్లాడుతున్నా. ఎందుకు వెళ్ళలేదు చెప్పు ఈరోజు ఆఫీస్కి? ఆప్షనల్ హాలిడే. అదే దేనికి? రంజాన్ కి. వెయిట్ ఎ మినిట్, మనం రంజాన్ సెలబ్రేట్ చేసుకుంటున్నావా? మనం మన బద్ధకంతో మన పండగలే సరిగ్గా చేసుకోలేకపోతున్నాం, ఇంకా రంజాన్ ఏం చేసుకుంటాం? కానీ ఆ జీ బ్లాక్ లో ఉండే రజియా వాళ్ళు, వాళ్ళు ముస్లింస్ కదా, అయినా వాళ్ళు మనకెందుకు ఇస్తారు? ఇస్తారు బాబు, లాస్ట్ ఉగాదికి నేను వాళ్ళకి ఉగాది పచ్చడి ఇచ్చాను. నా ఆశనో అయితే సస్తే ఎవరు? అంత లేదమ్మా, బాగుంది కదా అని బౌల్ మొత్తం నాకేసారు, మళ్ళీ మళ్ళీ కావాలన్నారు. నువ్వు కులుకుంటూ నా మీద పడతావే. ఆఫ్టర్నూన్ ఐటమ్స్ వస్తాయి కదా, నువ్వు చూస్తూ ఉండు, నేను తింటా. నిజంగానే క్యారియర్ వస్తుందంటావా? మరి గీత్ అంటే ఏమనుకున్నావు? ఏం అనుకోవట్లేదులే, కానీ రంజాన్ ఐటమ్స్ మాత్రం భలే ఉంటాయి. చిన్నప్పుడు మా ఇంటికి మస్తాన్ అంకుల్ వాళ్ళు ప్రతి రంజాన్కి ఇంత పెద్ద క్యారియర్ తీసుకొచ్చేవాళ్ళు తెలుసా? మాకు కూడా, మా ఫ్రెండ్ అఫ్రిన్ వాళ్ళ నుండి ఇంత పెద్ద క్యారియర్ వచ్చేది. భలే ఉంటాయి కదా. చాలా బాగుంటాయిలే. మళ్ళీ దాని ఒక స్వీట్ ఉండేది, బెల్లంతో చేస్తారనుకుంటా, అదిరిపోద్ది. అదే స్వీట్ నీ మొహం షీర్ కుర్మా, ఎంత తిన్నా పోతూనే ఉంటుంది తెలుసా? అయినా రంజాన్ రోజు మనం వెజిటేరియన్ గురించి మాట్లాడుకోవడం ఏంటి? నల్లిక షేర్వా అంటే అదే మటన్ బోన్స్. ఎంత జలుబున్నా దాని ఘాటుకి ఒక్క బౌల్ వేసావనుకో పీక్సే. ఆ బౌల్ లో మూలుగు ఉంటుంది కదా. అదే ఇంకోటి ఉంటుంది సుబ్బు, భలే మెత్త మెత్తగా సాఫ్ట్ గా. ఏంటి హలీమా? అదైతే ఈ సీజన్ లో ఎక్కడ పడితే అక్కడ దొరుకుద్ది కదా. మరి ఇంకేంటి? అదేదో బాతో స్టార్ట్ అవుద్ది సుబ్బు. బేజానా? బేజా ఫైన్, భలే ఉంటుంది కదా. ఇంతకీ బేజా అంటే ఏంటి సుబ్బు? అదేంటో తెలుగులోనే తినేస్తున్నావా? తినడానికి టేస్ట్ తెలిస్తే చాలు, కానీ రెసిపీ ఎందుకు? అన్ని నేర్చుకుంటే చేసి పెట్టమంటారు. నేటి మహిళ కదా. నేటి మహిళను రేపటి మహిళను మూసుకొని బేజా అంటే ఏంటి చెప్పు. నీకు లేనిది నాకు ఉండేది. ఏంటి పొగరా? అదైతే నీకుండేది నాకు లేదని చెప్తాగా. అఘోరించాలి, మ్యాటర్ చెప్పు. అసలు నిన్న అడిగేది ఏంటి? నేనే గూగుల్ చేసుకుంటా. బేజా అంటే బ్రెయిన్. ఓ అందుకా అంత సాఫ్ట్ గా ఉంటుంది. దీంతో పాటు బిర్యానీ, రంజాన్ అప్పుడు బిర్యానీ స్పెషల్ కదా. అందుకే ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నా. టైం పని అయింది పద. ఓవర్ చేయకు. వినాయక చవితికి మన పూజ అయ్యేసరికి 3 అయ్యేది, సో టైం పడుతుంది. వెయిట్ ఫర్ ది ట్రీట్. అంటే ఏం లేదు, మనం రంజాన్కి మెనూ లిస్ట్ మొత్తం చదివాం, అసలు వాళ్ళ గెస్ట్ లిస్ట్ లో ఉన్నావా లేదా? వర్రి కాకు, టాప్ ప్లేస్ లో ఉంటాం. ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటా. 1 గంట అయింది, ఒకటి రాలేదు. ఏంటి 1 గంటకే? వెయిట్ ఎ మినిట్, నువ్వు అసలు పొద్దున వాళ్ళని విష్ చేసావా? ఓ యా లేదు బు. అది సంగతి, గుడికి వెళ్ళకుండా వరాలు కావాలన్నాడంట నీలాంటోడు. విష్ చేయకుండా పార్సల్ ఎట్లా వస్తుంది కదా. కమ్ ఆన్ లెట్స్ విష్. హలో రజియా, బిజీ హే క్యా?
कुछ नहीं, विश करने का कॉल करा। ईद मुबारक। आपका हस्बैंड है क्या? सुबह उसको ईद मुबारक बोलेगा। चिपना होगा। सुबह, इधिको विश चाहिए। ब्राउज़र में। तिसको, नूतनवा। हेलो जी, ईद मुबारक। गुड जॉब। అమ్మయ్యా చెప్పేసాం, ఇప్పుడు పక్కా వచ్చేస్తా, పక్కా వచ్చేస్తుంది. సుబ్బు, నాకు ఆకలిస్తుంది. అదేంటి, కాన్ఫ్లెక్స్ తినలేదా నువ్వు? తినలేదు. అరే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయద్దా, నీకు ఎన్నిసార్లు చెప్పాను? స్కిప్ ఏం చేయలేదు, శాండ్విచ్ తిన్నాను. అది ఎక్కడిది, నాకు చేయలేదే. బ్రెడ్స్ రెండే ఉన్నాయి సుబ్బు, నీకేం సరిపోద్ది అని చేయలేదు. రంజాను భోజనంబు వింతైన వంటకంబు జిబ్లాక్ వారి విందు మనకి ముందు టడా. జోన్స్ కట్రు సినిమాటోగ్రఫీ ఇల్లు కదా, పక్కిల్లు. నువ్వు వెళ్ళి చూడు. ఓకే. ఈ జన్మమే రుచి చూడట హాయ్, నా కోసం వచ్చారా? ఓ సారీ. రాలేదా? రెండైంది, ఆకలిస్తుంది. ఐడియా ఏంటి, ఆర్డర్ ఇస్తున్నావా? ఉండు, ఇంతసేపు ఉన్నాగా, ఇంకొంతసేపు వెయిట్ చేద్దాం. ఆర్డర్ ఇవ్వడానికి కాదు. మరి ఇలా, ఈ ఐటమ్స్ అన్ని పైన నుంచి కింద దాకా రెండు మూడు సార్లు స్క్రోల్ చేసావను చేస్తే ఆల్మోస్ట్ కడుపు నిండిపోతుంది. ఏడ్చినట్టుంది. ఏ లేదు, రెండు మూడు సార్లు నేను ట్రై చేశా, ఇట్ వర్క్స్. చూడు, భలే ఉన్నాయి కదా. ఇలా నెట్టు రావచ్చు, క్యారేజ్ వచ్చే వరకు సినిమా అన్న చూద్దాం. తీసుకోలుబ్బు, తర్వాత తింటా. ఏంటి తీసుకునేది, నీ మొహం రాత్రి అయిందిలే. రాత్రి అయిపోయిందా, ఏంటంత చీకటిగా ఉంది, పవర్ లేదా? పోయినట్టుంది. బ్యాకప్ ఉంటుంది కదా. అది కూడా పోయినట్టుంది, వర్షం పడుతుంది బయట. ఇదేంటి సడన్ గా వర్షం, పొద్దునంతా బాగానే ఉంది కదా. అప్పుడెప్పుడో శాండ్విచ్ తిన్నా, ఆకలేస్తుంది. దుబ్బు, నేను అది కూడా తినలేదు మేడం. ఏం చేద్దాం, ఫస్ట్ క్యాండిల్ వెలిగిద్దాం. నువ్వెందుకు లేచావు? నువ్వెందుకు లేచావు? క్యాండిల్ కోసం. నేను దానికోసమే లేచాను. వేరే తీసుకురా పో. కష్టం, నాకు ఆకలేస్తుంది, నువ్వే వెళ్ళి తీసుకురా. ఈ చీకట్లో ఎక్కడైనా వెతకాలి. ఎంత గట్టిదైనా మొద్దోడా. ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. అరవకు, ఛార్జింగ్ పెట్టుకుని చావచ్చు కదా. ఏడుపు మళ్ళీ. నువ్వు పెట్టుండొచ్చు కదా. ఎక్కడుంది ఇక్కడ క్యాండిల్, కనపడట్లేదు. అక్కడే ఉంటూ చూడు. అరే అక్కడంటే ఎక్కడ? అక్కడే సుబ్బు. ఇదో అక్కడంటే ఎక్కడో చెప్పి తగలడు. అక్కడంటే అక్కడ. అబ్బా, అక్కడే ఆ దేవుడి దగ్గర. దేవుడి దగ్గర ఆల్రెడీ చూశాను, అక్కడేం లేదు. ఒకసారి రావచ్చు కదా. నిన్నే అక్కడ లేకపోతే కాబు, దొరికింది కాని. గీతా, దేవుడా, సడన్ గా చూసి దయ్యం అనుకున్నాను సుబ్బు. ఓవర్ చేయకు, ఎంత సడన్ గా చూసినా నువ్వు నేనైపోతానా? జోక్ వేస్తే నవ్వే ఓపిక లేదు సుబ్బు, ఆకలి దంచేస్తుంది, కడుపులో ర్యాట్స్ రన్నింగ్ రేస్ చేస్తున్నాయి. నువ్వే ఏదో వండాలి, నాకు ఆకలిస్తుంది. వండాలంటే గుర్తొచ్చింది, మార్నింగ్ గ్యాస్ అయిపోయింది. దేవుడా, సరిపోయింది పో, బయట వర్షం, ఇంట్లో పవర్ లేదు,
వంటింట్లో గ్యాస్ లేదు, ఆర్డర్ చేద్దామంటే ఫోన్లో ఛార్జింగ్ లేదు, కడుపులో పొద్దున్న నుంచి ఫుడ్ లేదు. నేను మీకు కూడా రాకూడదమ్మా ఈ కష్టాలు. ఫోన్ ఛార్జింగ్ అనే పెట్టి ఉండాల్సింది కదా. నువ్వు అరుస్తావు, నువ్వు కష్టాలనుకో నష్టాలనుకో, నాకు మాత్రం ఆకలేస్తుంది. ప్రపంచంలో ఎవడు ఎంత ఏడుస్తున్నా మీకు కావాల్సింది మీకు కావాలే. ఆకలిస్తుందనే కదా సుబ్బు అన్నాను, ఇంకేమన్నా అన్నానా? ఆగు, బయట ఆల్రెడీ పెద్ద వరద వస్తుంది, మళ్ళీ నీ కళ్ళల్లో నుంచి ఎందుకు? నేనే ఏదో ఒకటి చేసి అఘోరిస్తాలే. నాకు భయంగా ఉంది, తొందర రావా. ఎందుకు భయం, కదలకుండా అక్కడే కూర్చో. చీకట్లో దెయ్యాలు ఉంటాయి కదా, వస్తాయేమో అని. వస్తే మాత్రం ఏం చేస్తాయి, ఫ్రెండ్ అనుకుని నీకు షేక్ హ్యాండ్ ఇచ్చేసి వెళ్తాయి అంతేగా. ఎక్స్ట్రా వద్దు, తొందర రా. నేనేమి ఇక్కడ డ్యాన్స్ చేయట్లేదు, ఈ ఫ్రిడ్జ్ లో ఏమి లేవేంటి? అన్నీ అయిపోయాయి, రేపు వెళ్ళి తెచ్చుకుందాం అనుకున్నా. ఎలా నువ్వు ఎప్పటికప్పుడు వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా, ఈ మధ్య బాగా లేజీగా తయారవుతున్నావు నువ్వు, చూస్తున్నా. హలో, అదేదో నా అక్క తన పని అన్నట్టు అరుస్తావే, నువ్వు కూడా చేయొచ్చుగా. అసలు ఏమీ లేవా ఇంట్లో? ఏం లేవు సుబ్బు, పన్నీర్ ఉంది అనుకుంటా. కానీ గ్యాస్ లేదు కదా, అది ఎలా తింటాం? పచ్చిది యాక్. ఇది ఇలాగే తింటే పోతాం. నువ్వు మాట్లాడకుండా కుదురుగా కూర్చో. ఏం చేస్తున్నావు? ఇద్దేనికి బయటికి ఏమైనా వెళ్తున్నావా? కామ్గా ఉండమన్నా చెప్పు. పన్నీరు, కార్న్, ఏంటిది? నువ్వెక్కడికి? ఇప్పుడే వస్తా. రోజు నన్ను ఇలా ఆకలి ఆకలి అని చంపుకుంటూ ఉంటే చాలు. ఎలా ఉంది? భలే ఉంది సుబ్బు. నీకు వంట చేసి నాకు ఎప్పుడు చెప్పలేదే. నేను ఎప్పుడు వండి పెట్టినట్టే మాట్లాడతావు. అబ్బా, ఎప్పుడు చేసావు? అప్పుడిప్పుడు పప్పు వండి పెట్టావు, దాని తర్వాత ఒక ఆమ్లెట్ వేసావు. అదన్నా చేసా కదా. మనం ఇలా కూర్చొని మాట్లాడుకుంటూ తిని ఎన్ని రోజులు అయింది చెప్పు. ఎందుకే మీ అమ్మాయిలు ఇంత ఎమోషనల్ ఫీల్ అయిపోతారు? రోజు కలిసి తింటున్నాం కదా. ఏది, ఒక లుక్ వేసుకో. అప్పుడప్పుడైనా ఇలా కూర్చొని తింటే బాగుంటుంది కదా. వర్క్ లో బిజీ అయిపోయి ఒకరికొకరు కలిసి మాట్లాడుకోవడానికి టైం ఉండట్లేదు. నువ్వు నాతో కలిసి పోట్లాడడానికి మాత్రం టైం ఉంటుందే. జోక్ కాదు బు, మన జనరేషన్ ఇలా తయారైంది. కానీ మన పేరెంట్స్ జనరేషన్లో అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ తినేవాళ్ళు. మేడ మీద కూర్చొని అమ్మ అందరికి అన్నం కలిపి పెడుతుంటే నాన్న చుక్కలు చూపిస్తూ ఏవేవో కథలు చెప్పేవాళ్ళు. అబ్బా, ఆ కథలు వింటూ గోరింటాకు పెట్టించుకుంటూ ఉంటే, అప్పుడు పిల్లలందరం కలిసి వెన్నెల్లో అలా ఆడుకుంటూ ఉంటే, బా ఎంత బాగుండేవో కదా ఆ రోజులు. రంజాన్ ఫుడ్ కూడా తినుండే ఇంకా బాగుండేది కదా. మనం మాత్రం ఒకప్పుడు సంక్రాంతి చేసుకుంటే పండగ చేసుకునే వాళ్ళకి, పండగ చేసుకుని వాళ్ళకి అందరికీ స్వీట్లు పంచిపెట్టేవాళ్ళం. ఇప్పుడు అసలు స్వీట్లే చేసుకోవట్లేదు, అన్నీ రెడీమేడే. కార్పొరేట్ లైఫ్కి అలవాటు పడిపోయాం.
డెవలప్మెంట్ మనిషికి మనిషికి దూరాన్ని బలవంతంగా క్రియేట్ చేసి ఫేస్బుక్ వాట్సాప్ ద్వారా కలపాలని చూస్తుంది. కామెడీగా ఉంది కదా. ఎలాగోలా కలపాలని చూస్తుంది కదా, పోన్లే తిను. ఇలా కలపడం బాగుందా, అలా కలపడం బాగుందా? ఇలాగే అనుకో. వర్షంలో తడిస్తే బాగుంటుంది కదా. వర్షంలో తడిస్తే బాగుంటుంది కానీ అక్కడ తుఫాన్ పడుతుంది. రొమాంటిక్ ఫెలో. బాగుంది సుబ్బు, నువ్వు నేను బయట వర్షం లోపల మన మాటలు. కాలం ఇలా ఆగిపోతే బాగుంటుంది కదా. బాగా పొయిటిక్గా మాట్లాడుతున్నావు కానీ నిజాలే మాట్లాడుతున్నావు. బాగుంది. ఏదైనా ఆటాడదామా? ఎస్, ఐఎమ్ రెడీ. చెస్ నీకొస్తే చాలా? రాక్ పేపర్ సిజర్. ఎస్, ఓకే. రాక్ పేపర్ సిజర్, రాక్ పేపర్ సిజర్, రాక్ పేపర్ సిజర్. హే, అలా కాదు అలా కాదు. ఏదేమైనా ఈ వర్షానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంత రొమాంటిక్గా ఉంది. చెప్పు నీకెందుకు అంటే. నీకంటే ముందు నాకు మెలకు వచ్చింది. బయట చూస్తేమో వర్షం పడుతుంది, నువ్వేమో పందిలా నిద్రపోతున్నావు. అప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది. నా మొబైల్ నీ మొబైల్లో ఫుల్గా బ్రైట్నెస్ పెంచేసి యాప్స్ అన్నీ ఆన్ చేస్తే ఛార్జింగ్ అయిపోద్ది కదా అని అదే పని చేశా. అప్పుడు ఇద్దరు మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయాయి. పవర్ ఉంటే టీవీ చూస్తూ టైం వేస్ట్ చేస్తావేమో అని చెప్పి వెళ్ళి మెయిన్ కూడా ఆఫ్ చేసేసా. వెంటనే వచ్చి ఏం తెలియనట్టు పడుకున్నా. ఐ వాంట్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ యూ సుబ్బు. అయినా మీ అమ్మాయిల ఫ్రెండ్స్ పెద్ద పెద్ద గొప్పదాన్ని ఇసుకుంటున్నావు. ఒకసారి గొడవ పడితే 1 సంవత్సరం 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు కాదు, వచ్చే జన్మలో పుట్టినా కూడా మళ్ళీ మాట్లాడుకోరు. అదే మా అబ్బాయిల ఫ్రెండ్షిప్ అనుకో, రాత్రి గొడవ అయితే వదిలిన ఈసరికి బావా బామ్మర్ది అని 1.25 లక్ష పిలుచుకుంటాం. మీరు బాగా చెప్తే తోటకూర కట్టా. అయితే పెట్టేసుకుందామా? బెట్సా బెట్సా.